హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టెక్ టు టెక్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం అంటే గత వీడియోలో మొబైల్ కెమెరా యొక్క యాప్ సెట్టింగ్స్ అయితే మీకు వివరించాను. అదే రకంగా మీరు మొబైల్ కెమెరాతో తీసిన వీడియోని షేకింగ్ ఆప్షన్ షేకింగ్గా ఎక్కువగా ఉంటే, అంటే ఊగిసలాట ఎక్కువగా ఉంటే దాన్ని ఆ ఊగిసలాట నుంచి మనం ఎలా కంట్రోల్ చేయాలో, వీడియోని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే వివరిస్తాను. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశారంటే ప్రతి వీడియో మీరు ఇదే రకంగా స్టేబిలైజేషన్ అయితే చేస్తారండి. దీన్ని స్టేబిలైజేషన్ అంటారు. దీనికోసం మనం సింపుల్గా ఒక యాప్లోకి అయితే వెళ్ళాలండి. ఆ యాప్ అయితే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఏమి ఇన్స్టాల్ అయితే చేస్తున్నావు ఒక్కండి. ప్రతి మొబైల్ తోటి మనకు ఆల్రెడీ గూగుల్ వారు మనకు ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. సో దానికోసం అయితే ఒకసారి బ్యాక్ వెళ్దామండి. మీరు ముందుగా ఏ వీడియోని అయితే మీరు స్టేబిలైజేషన్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే ఒకసారి చూడండి. ఎందుకంటే ముందు స్టేబిలైజేషన్ చేసిన తర్వాత ఎలా ఉందో, ముందు ఎలా ఉందో మీకు పూర్తిగా అయితే తెలియదు కదా. దానికోసం నేను ఒక 31 సెకండ్స్ ఉన్న వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నానండి. చూశారు కదా, 30 సెకండ్స్ అండి ఇది వీడియో. లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ నేను ఒక టెంపుల్ దగ్గర అక్కడ తీసానండి ఇది. కానీ ఏంటంటే కొంచెం షేక్ అయితే తక్కువగానే ఉంటుంది. అంటే కొంచెం నాకు వీడియో షూట్ చేయటం నాకు అలవాటండి. దానికోసం అంటే షేకింగ్ తక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువగా ఉన్న వీడియోని తీసుకుని మీరు ట్రైల్ వేయండి, చాలా క్లారిటీగా అయితే వస్తుంది. సో ఒకసారి అయితే ప్లే చేసి చూద్దాం. జూమ్ చేసినప్పుడు కొంచెం షేకింగ్ వస్తూ ఉంటుంది, ఒకసారి చూశారు కదా. అలాగే పక్కకి జరిపినప్పుడు కూడా షేక్ అవుతూ ఉంటుంది. మీరు సైడ్ అంచు ఫ్రేమ్ని అయితే పూర్తిగా అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో, మనం దీన్ని స్టేబిలైజేషన్ అయితే చేద్దామండి. సారీ, 2 డేస్ నుంచి రొంప దగ్గు ఎక్కువగా ఉందండి, ఏమనుకోకుండా. అలాగని మీకోసం వీడియో అయితే చేసి పెడుతున్నాం. సో దీనికోసం మనం గూగుల్లో ఫొటోస్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ గూగుల్ వారు మనకి క్రోమ్ బ్రౌజర్తో పాటుగా డీఫాల్ట్గా అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. దీనికి మరి ప్రత్యేకంగా మీరు ఇన్స్టాలేషన్ అయితే చేసుకునే అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా పొరపాటుని డిలీట్ చేసుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆ యాప్ని అయితే మీరు ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళి గూగుల్ ఫొటోస్ అని టైప్ చేయండి. ఈ ఐకాన్ అయితే ఉన్న ఓపెన్ అవుతుంది చూడండి. ఇది అయితే మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి లేని వారు. సో అప్డేట్ కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు, నేను తర్వాత అయితే చేస్తానండి. సో నాట్ నౌ. సో మనం ఇప్పుడు స్టేబిలైజేషన్ చేయవలసిన వీడియో 31 సెకండ్స్ టెంపుల్ ఉన్న గుడిది. సో ఈ వీడియోని అయితే ఓపెన్ చేయండి. చాలండి, ఈ వీడియో మీకు ఇటువంటి టిప్స్ అయితే మీకు కావాలనుకుంటే మా ఛానల్ అయితే కింద కామెంట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్లు అయితే ఇవ్వండి, ఇస్తేనే నేను మీకు అయితే ప్రజెంట్ చేస్తాను. సో టాపిక్లోకి ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఒకసారి ప్లే చేయండి, చూశారు కదా. సో చాలు, మీరు ట్రయల్ నేను ట్రయల్ కోసం 31 సెకండ్స్ తీసుకున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, కానీ ఏంటంటే కొంచెం కన్వర్ట్ అవ్వనప్పుడు మాత్రం టైం అయితే తీసుకుంటుంది. ఆ కన్వర్ట్ అవ్వని టైం మాత్రం మీరు డేటా అయితే మెయింటైన్ చేయాలి. సెంటర్ ఆప్షన్ ఉంది చూడండి, ఐకాన్స్ 3 ఉన్నాయి కదా, దీనిపై క్లిక్ చేయండి. మనకి ఇక్కడ రొటేట్ అని అడుగుతుంది, ప్లస్ ఫస్ట్లో అయితే స్టేబిలైజ్ అని అడుగుతుంది. రొటేట్పై క్లిక్ చేస్తే మన వీడియో రొటేట్ అవుతుంది. ఒకసారి ఉదాహరణకి మనం మొబైల్తో స్ట్రైట్గా తీసేస్తాం, మామూలుగా స్ట్రైట్గా, అప్పుడు ఏంటంటే మనకు అప్లోడ్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ అయితే యూట్యూబ్లో మనకి చిన్నది కింద ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి దీన్ని రొటేట్ చేసుకుని కన్వర్ట్ చేసుకోవడం. అలా కన్వర్ట్ చేసుకుంటే మనకు స్క్రీన్ అయితే ఇప్పుడు ఎలా రొటేట్ అయిపోయిందో అదే రకంగా రొటేట్ అయిపోయింది. రొటేట్ అయిన తర్వాత కావాలంటే స్టేబిలైజింగ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనం కన్వర్ట్ పెట్టుకుని యూట్యూబ్లో పెట్టుకుంటే మన క్లారిటీ అయితే 16.9 ఫ్రేమ్ రేట్లో అయితే వ్యూవర్స్ అయితే చూడవచ్చు. ఉదాహరణకి మన సినిమా థియేటర్లో సినిమా ఎలా చూస్తామో అలాగా, అంతే తప్ప మనం మొబైల్లో చూసినట్టు పొడవగా అయితే చూడకూడదు. మన ఫ్రేమ్ ఎప్పుడు థియేటర్లో ఎలా మనం ఫ్రేమ్ అయితే చూస్తామో 7:4 స్క్రీన్ మీద అదే రకంగా మనం యూట్యూబ్ వీడియో కూడా ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు రొటేట్ ఆప్షన్ చూశారు కదా, దీనికోసం తర్వాత చూద్దామండి. రొటేట్ సేమ్ ఇలాగే ఉంటుంది. సో క్లోజ్ చేస్తున్నాను డిస్కార్డ్.
కావాల్సిన స్టెబిలైజేషన్ కదా, సెంటర్ పై ఓపెన్ సెంటర్ బటన్ పై క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ స్టెబిలైజ్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ పై స్టెబిలైజ్ పై క్లిక్ చేయండి. సో చూడండి మనకి స్టెబిలైజేషన్ అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు 100% మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కేవలం మొబైల్ మీద రన్ చేసే వరకు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ సొంత వీడియో చేయన్నా ఇంట్లో కానీ తీసుకుని ఉంటే మీరు అవి క్లారిటీ లేకపోయినా ఎక్కువగా ఊగిసలాట ఉన్నా షేకింగ్గా ఎక్కువగా ఉన్నా ఈ స్టెబిలైజర్లో పెట్టి మనం కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు గూగుల్ ఫొటోస్ అనే ఈ యాప్ మన వీడియోని స్టెబిలైజ్ చేసి కన్వర్ట్ చేసి మనకైతే తిరిగి మళ్ళీ ఇచ్చేస్తుంది. సో రెండు కూడా రెండు ఫోల్డర్ వేరే ఫోల్డర్లో అయితే లోడ్ అవుతాయి, అది మాత్రం మీరు గమనించుకోవాలి. ఒరిజినల్ వీడియో ఉంటుంది, కన్వర్ట్ వీడియో ఉంటుంది, రెండు ఒకసారి మీరు మీ స్టోరేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో చూసారు కదా 31 సెకండ్స్కి అయితే నాకు ఇంత టైం పడుతుంది, ఒకసారి చూస్తూ ఉండండి. అలాగే అలా మీరు లాంగ్ లెంత్ వీడియో అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఉదాహరణకు మీరు కిచెన్కి సంబంధించి రిసిప్ట్ సంబంధించి వీడియోస్ చేస్తున్నారు, సో ఎక్కువగా మీకు వీడియో అయితే షేక్ అవుతుంది. ఆ షేక్ అయినప్పుడు మీరు వీడియో అంతా అయిపోయిన తర్వాత సింపుల్గా కన్వర్ట్ అనే ఆప్షన్ అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఎలాగ మీరు టైటిల్స్ డిస్క్రిప్షన్ ఇవన్నీ రాయకూడదు, ముందుగా మీకు వీడియో అయిపోయింది ఫ్లై అయింది అన్న తర్వాత అప్పుడు ఇది కన్వర్ట్ చేసుకుని తర్వాత మీరు దానికి సంబంధించిన టైటిల్స్ ఇచ్చిన పైన ఇంట్రో ఇచ్చిన అవుట్రో ఇచ్చిన అలాంటివి ఏమి ఇచ్చుకున్న తర్వాత మన షేకింగ్ ఆప్షన్ అవిన తర్వాత చేయాలి. మన స్టెబిలైజర్ మాత్రం వీడియో రికార్డ్ చేయడం అయిపోయిన తర్వాత మాత్రం ఈ స్టెబిలైజేషన్ చేసి తర్వాత అయితే మనం ఎడిటింగ్గా వెళ్ళాలి, అది మాత్రం కంపల్సరీగా అయితే మీరు గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి, అలాగే కామెంట్ కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి. మీకు ఎటువంటి వీడియో కావాలన్నా నేను నాకు తెలిసినంతవరకు మీకు ప్రజెంట్ అయితే చేస్తాను. స్టెబిలైజ్ అయితే ఇంకా అవుతుంది సార్, నాదైతే ఓల్డ్ మొబైల్ అండి, ఇది పెద్ద ఫాస్ట్ అయింది కదా. ఒకవేళ లేటెస్ట్ మొబైల్స్ ఉన్న వాళ్ళకైతే చాలా స్పీడ్గా అయితే అయిపోద్ది. ఇది ఓల్డ్ ఇది Redmi 4A మొబైల్ అండి, ఇంచుమించి 3 ఇయర్స్ బ్యాక్ అవచ్చు. ఇది నేను ఆ మొబైల్తో మీకు అయితే స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తున్నాను. సో అయిపోయింది కదండి, ఇప్పుడు మనం దీన్ని సేవ్ అనే ఆప్షన్పై పైన క్లిక్ చేయాలి. పైన ఆప్షన్ ఉంది కదండి, వీడియో సేవ్ అవుతుంది. మెయిన్గా మొబైల్ కెమెరా మీద మనం యూట్యూబ్ క్రియేటర్ రన్ చేస్తున్నాడంటే ఈ స్టెబిలైజింగ్ ఆప్షన్ అయితే తప్పనిసరిగా ఉండాలి. అలాగే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, థంబ్ లైన్ చేసుకునే యాప్స్ ఒకటి, అలాగే ర్యాపిడ్ ట్యాక్స్ వేసుకునే యాప్స్ ఒకటి, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు అవన్నీ చూడొచ్చు. లేదు నాకు తెలియదు భయ్యా, మీరు ఒకసారి చెప్పండి అంటే నేను ఆ యాప్ గురించి అయితే వివరిస్తాను. సో కానీ అయితే నేను నాకైతే మళ్ళీ ఆ వీడియోస్ అయితే చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. కొత్త పాత యూట్యూబర్స్ ఎప్పటి నుంచో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సేమ్ మళ్ళీ చేసినా చూస్తారని నమ్మకం లేదు, టైం వేస్ట్ తప్ప. ఏంటంటే నాకు ఒక వీడియో క్రియేట్ చేయాలంటే నాకు 3 to 4 hours పడుతుంది, నాకు టైం వేస్ట్ అయిపోతుంది. అందుకనే నేను మీకు నిజంగా అయితే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాకు చెప్పండి, మీకోసం అయితే నేను ట్రై చేస్తాను. సో ఒకసారి ఈ వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ షేకింగ్ ఆప్షన్ అయితే తగ్గింది, 100% తగ్గిద్దండి. చూడండి సైడ్కి మూవ్ అయినప్పుడు కూడా షేక్ ఆప్షన్ అయితే చాలా వరకు కంట్రోల్ ఉంది, మీరు చూస్తున్నారు కదా నాకు ఫ్రేమ్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు ఫ్రేమ్ రేట్ ఎలా ఉంది. కానీ ఇది నైట్ టైంలో తీసింది, డే టైంలో తీసింది అయితే మీకు ఇంకా షేక్ ఆప్షన్ అయితే చాలా వరకు స్టెబిలైజేషన్ అయితే జరుగుతుంది, 100% పక్కా అండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రకంగా మనం స్టెబిలైజ్ చేసి వీడియో రికార్డ్ చేస్తే మనం DSLR కెమెరాలో వీడియో రికార్డ్ చేసినట్టుగానే ప్రొఫెషనల్ వీడియోగా మన వీడియో అయితే బాగుంటుంది, లుక్ చూడటానికి కూడా బాగుంటుంది. మన వీడియోలో కంటెంట్లో ఏ మ్యాటర్ ఉన్నా కానీ వీడియో అయితే క్లారిటీగా అయితే మనం ప్రజెంట్ చేయాలి. మెయిన్ వీడియో క్లారిటీ లేకపోతే చూసే వ్యూవర్స్కి అయితే మన దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా కానీ వాళ్ళు ఇష్టపడరు, బ్యాక్ వెళ్ళిపోతారు. ఇదండి ఈరోజు మన వీడియోలో సింపుల్గా మనం ఏ రకంగా స్టెబిలైజేషన్ చేయాలో మీకైతే చూపించాను. ఒకసారి మళ్ళీ అయితే యాప్ గురించి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫొటోస్ యాప్ అండి, చూసారు కదా. ఒకవేళ అప్డేటెడ్ అయితే మీరైతే అప్డేట్ అయితే చేసుకోండి, నేనైతే ప్రజెంట్ అయితే అప్లోడింగ్లో ఉన్నాను కనుక అప్డేట్ చేయట్లేదు. ఓకే
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి.